హాయ్ ఫ్రెండ్స్, అసలు స్టువర్ట్పురం కథ ఎక్కడ మొదలైంది? టైగర్ నాగేశ్వరరావు రియల్ స్టోరీ ఏంటి? ఉన్నోళ్ల దగ్గర దోచుకుని లేనోళ్ళకి పంచేవాడా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వి ఫ్యాక్ట్స్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మన ఛానల్లో గివ్ అవే స్టార్ట్ చేస్తున్నాం. ఈ గివ్ అవేలో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ నుంచి ఒకరిని పిక్ చేసి వాళ్ళకి ఈ ఎయిర్ పాడ్స్ పంపుతాం. మీరింకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్, లైక్ చేయడం మీకు చాలా చిన్న విషయం కావచ్చు, కానీ ఇంకా ఎక్కువ వీడియోలు చేయడానికి అదే మాకు మోటివేషన్. ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, అసలు స్టువర్ట్పురం కథ ఎలా మొదలైంది? 1874 ముందు భారతదేశంలో దొంగతనాలు ఎక్కువగా జరిగాయి. దాంతో ప్రభుత్వం మొత్తం దొంగలందరినీ గుర్తించి 1874 సెటిల్మెంట్ చట్టం ప్రకారం ఒకే ఊర్లో ఉంచింది. అలా ఏర్పడ్డ ఊరే స్టువర్ట్పురం. 1911-1914 మధ్య అప్పటి వరకు నేరాలతో సంబంధం ఉన్న వాళ్ళని గుర్తించి అక్కడ వాళ్ళకి నివాసాలు ఏర్పాటు చేసింది. ఎందుకంటే దొంగలంతా ఒకే చోట ఉంటే నిఘా ఉంచేందుకు వీలుగా ఉంటుందని ఇలా ఏర్పాట్లు చేశారు. అయితే ఇక్కడ మైనస్ ఏంటంటే, ఎక్కడ ఏ నేరం జరిగినా ఆ ఊరి వారి మీదే అనుమానాలు కలిగేవి. దాంతో అందులో కొంతమంది దొంగతనాలు మానేయాలన్నా సమాజం వాళ్ళ మీద వేసిన ముద్ర పోయేది కాదు. స్టువర్ట్పురం ఊరిని చాలా చులకనగా చూసేవారు. దాంతో ఆ ఊరికి మంచి పేరు ఇక రాదనుకున్న కొంతమంది దొంగతనాలనే వృత్తిగా ఎంచుకున్నారు. అందులో టైగర్ నాగేశ్వరరావు ఒకరు. రాబిన్హుడ్ కథల గురించి మనందరికీ తెలుసు. డబ్బున్న వాళ్ల సంపదను దొంగిలించి పేదలకు పంచడమే ఈ కథల యొక్క ప్రధానాంశం. అయితే ఆంధ్రప్రదేశ్లో స్టువర్ట్పురానికి చెందిన గోకరి నాగేశ్వరరావు అనే దొంగను కూడా ఆంధ్ర రాబిన్హుడ్ అని టైగర్ నాగేశ్వరరావు అని పిలుస్తారు. పోలీసుల రికార్డుల ప్రకారం పేరు మోసిన స్టువర్ట్పురం దొంగల్లో టైగర్ నాగేశ్వరరావు ఒకరు. ఈయన ఒక దొంగలముఠాకి నాయకుడు, చాలా దొంగతనాల్లో కీలక పాత్రధారుడు. ఈయన మీద చాలా కేసులుండేవి. టైగర్ నాగేశ్వరరావుకు వాళ్ళ తండ్రి నుండే దొంగతనాల వారసత్వం ఉంది. ఈయనకు ప్రభాకర్ రావు అనే అన్నయ్య ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాడిని ప్రభాకర్ రావు గారు మీడియాతో మాట్లాడినవే. నాగేశ్వరరావు చాలా సమర్థవంతంగా దొంగతనాల్లో పాల్గొనేవాడట. అయితే దొంగిలించిన సంపద అంతా పేదలకు పనిచేసేవాడు. వీళ్ళంతా కలిసి దోపిడీ చేసిన డబ్బంతా ఆయన ఒక్కడు ప్రజలకు పనిచేసేవాడట. టైగర్ నాగేశ్వరరావు దొంగతనాలకు రాకముందు ప్రభాకర్ రావు గారు కొన్న 2 ఎకరాలు తప్ప వాళ్ల వద్ద ఇంకేమీ లేవు. దానికి కారణం నాగేశ్వరరావు ఆ డబ్బంతా ప్రజలకు పంచేయడమే. అలా ప్రజలకు పంచడం వల్ల పోలీసుల నుంచి తప్పించుకోవడం విషయంలో ప్రజలు నాగేశ్వరరావు గారికి సహాయం చేసేవారు. అందుకే టైగర్ నాగేశ్వరరావుని పోలీసులు కాల్చినప్పుడు ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. కానీ టైగర్ నాగేశ్వరరావు జీవితంలో అతనికి ఎక్కువ పేరు తెచ్చింది బనగానపల్లి దోపిడి. ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఉన్న బనగానపల్లిలో 1974 ఒక బ్యాంకు దోపిడీ జరిగింది. అప్పట్లో ఇది ఇండియా వైడ్ సెన్సేషనల్ ఇష్యూ. స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ నాగేశ్వరరావు ముఠా బ్యాంకుని దొంగిలించారు. అప్పట్లో ఈ దోపిడీ విలువ అక్షరాల 35 లక్షలు ఉంటుందని ప్రకటించారు. అర్ధరాత్రి బ్యాంకులోకి చొరపడి అక్కడ ఉన్న సిబ్బందిని చితకబాది డబ్బు నగలు పట్టుకుని వెళ్ళిపోయారు. అర్ధరాత్రి బ్యాంకు వెనుక నుండి తలుపులు పగలగొట్టి లాకర్లో బంగారం డబ్బు పట్టుకుని శ్మశానానికి వెళ్ళిపోయారు. అయితే ఆ సొమ్మును పంచుకోకముందే పోలీసులు ఆ గ్రామాన్ని చుట్టుముట్టారు. కానీ నాగేశ్వరరావు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. వాళ్ళ అన్న ప్రభాకర్ రావు దొరికిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా నాగేశ్వరరావు తప్పించుకోవడంతో ప్రజల్లో ఆయన హీరో అయిపోయాడు. పోలీసులకు మాత్రం కాలిపోయేది. ఒకసారి 1974 తమిళనాడులో వీరిద్దరూ అరెస్ట్ అయ్యారు. అయితే వీరిద్దరిని వేర్వేరు జైళ్ళలో పెట్టారు. కోర్టుకి హాజరు కావాల్సిన సమయం రావడంతో వీళ్ళిద్దరూ కలిశారు. అప్పుడు టైగర్ నాగేశ్వరరావు జైలులో భోజనం బాగోవట్లేదని తప్పించుకుంటానని అన్నయ్యకి చెప్పాడు. అన్నట్టుగానే తప్పించుకున్నాడట. బనగానపల్లి వంటి భారీ దోపిడీల తర్వాత స్టువర్ట్పురంలో దొంగలను మార్చాలని నాస్తిక సంఘం నిర్వాహకులు హేమలత, లవణం కృషి చేశారు. వాళ్ళ మీద స్టువర్ట్పురం దొంగలకి నమ్మకం బాగా పెరిగింది. చాలామంది దొంగలు వాళ్ళ దొంగతనాలను వదిలేసి మామూలు జీవితంలోకి వచ్చేశారు. అయితే టైగర్ నాగేశ్వరరావు గారు మాత్రం మారలేదు. ఆయన మళ్ళీ నేరాల వైపే వెళ్ళేవాడు. 1980 మార్చి 24 ఆయన పోలీసు కాల్పుల్లో మరణించారు. అప్పటికే చాలాసార్లు ఆయన పోలీసుల నుంచి తప్పించుకున్నారు. చివరగా మార్చి 23 రాత్రి ఆయన ఒక మహిళతో ఉండగా పోలీసులు చుట్టుముట్టారు.
ఎన్కౌంటర్లో టైగర్ నాగేశ్వరరావు గారు చనిపోయినట్టు పోలీసులు ప్రకటించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. స్టే ట్యూన్ టు వీ ఫ్యాక్ట్స్ తెలుగు.